24 గంటల కరెంట్ ఇస్తున్నాం, పెట్టుబడికి రైతు బందిస్తున్నాం, ప్రాజెక్టులు కట్టినాం, అప్పులు లేని రైతులను తయారు చేసినాం, దేశానికి అన్నం పెడుతుందే మనం అని గొప్పగా చెప్పుకుంటది మన సర్కార్. కానీ ఆ రైతుల కష్టమేంది నష్టమేంది అని చూస్తానికైతే ఒక్కలు రారు. పెట్టిన పెట్టుబడి చేసిన కష్టమంతా మట్టిపాలైతుంటే మందలిస్తానికి తీర్వాటం లేదు ఏలేటోళ్ళకు. నెల రోజులైనా కుప్పలు లేస్తలేవు, కాంటలైతలేవు. అగో ఏ ఊర్లో చూసినా వడ్లరాసులే. పట్టుడు ఎండవోషుడు ఆనలకు దడ్చుడు మొలకలొచ్చుడు మొత్తం ఇదే కథ. మాయిచర్ లేదని ఒకనాడు, లారీ రాలేదని మల్లోనాడు, హమాలీ లేరని ఇంకోనాడు. కానీ ఆన లాగే కదా ఇగేముంది. తెర్లు తెర్లు పంటలు కొనాలని రోడ్ల మీద దన్నాలు చేస్తున్నారు చాలా ఏరియాలల్లో. నెల రోజులు అయితే అనిపోసి వర్షాలు కొట్టుడుతోని వడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి. కొన్ననాడు మిల్లర్ల కొర్రీలు తరుగు పేరు మీద 4-5 కిలాలు కట్ చేస్తున్నారు బస్తాకు. ఇంత జరిగినా సర్కారోలు పట్టించుకుంటే ఓటు. వ్యవసాయ మంత్రి ఏడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవ్వరికి తెలుస్తలేదు. కష్టాలలో ఉన్న రైతులను ఓదార్స్తానికి బీజేపీ లీడర్లే బయలుదేరిండ్రు కల్లాల కాడికి. జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి సారు ఇయాల జనగామ వరంగల్ జిల్లాలు తిరిగి రైతులకు దైన్యం చెప్పిండు. ఎవ్వలని మందలిచ్చినా ఇదే గోస. అగో మార్కెట్లనే వడ్లెట్ల మొలకలు వచ్చినాయో. మీరు కండు తెరవండి. ప్రగతి భవన్ కొత్త సెక్రటరియేట్ ఒకవైపు రైతులను బాధపడుతుంటే మీరేమో పోయి ఆత్మీయ సమ్మేళనం చెప్పి జల్సా చేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా చెల్లూర్ల కౌలు రైతు సదానందం కాలం చేసిండు పికర్ తోటి. నిన్నగి ఈడియోలా గోసంతా చెప్పుకుండు. అయ్యా ఒక ట్రిప్పున్నర వడ్లు మొత్తం మొలకలు వచ్చిపోయినాయి. 30-40 వేల రూపాయలు లాస్ అయినా మా బతుకులు ఎట్లా తెల్లారేది? నేను ఎట్లా బతికేది? ఎప్పుడు కొద్దికేది? మమ్మల్ని ఎవరు ఆదుకోవాలి? కోసిన పంటలతోటి ఇట్లా తిప్పలైతుంటే కొయ్యని వరి చెండ్లు గిట్ల ఒరిగినాయి. పంట నష్టానికి ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పి నెల దాటినా ఎవ్వలకు పైసా ఇయ్యలే. రైతుల తిప్పలు తీర్చుడు కంటే సర్కారోళ్లకు ఇంకేం ముఖ్యమైన పనులున్నాయో మరి.